Hi friends, welcome to my channel. ఈ రోజు నేను నాన్ స్టిక్ ప్యాన్ ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి మరియు ఇది లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువ కాలం మన్నిక రావాలి అని అంటే ఎలా ఉపయోగించుకోవాలో నేను చెప్పబోతున్నాను. నా ఈ ప్యాన్ అనేది నేను తీసుకుని అరౌండ్ 3 to 4 years అవుతుంది, 3.5 years అయింది. సో ఇప్పటి వరకు అది బాగానే పనిచేస్తుంది. అయితే మనకి యూజ్ చేసేటప్పుడు ఈ చివరిలో మనకి ఆయిల్ అన్నది ఇలా ఉండిపోయిన కారణంగా ఇలా చిన్న దీనిలా తయారవుతుంది. దీన్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ముందుగా ఈ దోశ ప్యాన్ మనం క్లీన్ చేసుకోదలుచుకునేటప్పుడు అంటే ఈ విధంగా ఎక్కువగా సైడ్లకు పేరుకుపోయింది అనుకునేటప్పుడు ఈ విధంగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. హైలో కాకుండా మీడియంగా ఉండాలి ఫ్లేమ్, లేదా ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకున్నా సరిపడుతుంది. ఈ ప్యాన్ బాగా వేడెక్కనివ్వాలి. ఈ విధంగా ప్యాన్ కాస్త వేడెక్కినాక వెనిగర్ని ఉపయోగించాలి. నేను నార్మల్గా మన వంటలో ఉపయోగించేటటువంటి వెనిగర్ ఇది. దీన్ని ఒక గరిటెడు వేస్తున్నాను, అంటే టేబుల్ స్పూన్తో కొలుచుకుంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేయాలి. ఈ విధంగా వెనిగర్ వేసినాక అంతే క్వాంటిటీలో నీళ్లను యాడ్ చేయాలి. ఈ విధంగా నీళ్లు మరియు వెనిగర్ని వేసినాక వుడెన్ స్పూన్తో జస్ట్ లైట్గా మనకి ఎక్కడైతే డస్ట్ పేరుకుంది అన్నట్టు అనిపించిన దగ్గర ఈ విధంగా గట్టిగా కాకుండా కాస్త నెమ్మదిగా ఇలా అనుకుంది. మనకి దీనిపైన పేరుకున్నటువంటి ఈ ఆయిల్ అన్నది ఈ తెట్టులా ఉంటుంది కదా, ఇదంతా ఊడొస్తుంది. అలాగే మనం ఉపయోగించేది కూడా వుడెన్ స్పాచ్యులా కనుక ప్యాన్ కూడా నాన్ స్టిక్ కోటింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఫ్లేమ్ అన్నది చిన్నగానే పెట్టి చేసుకోవాలి. ఇలా ఈ విధంగా సైడ్లను కూడా ఇలా తీసేసుకోవాలి. ఇదంతా ఈ విధంగా మనకి వారానికి లేదా 2 వారాలకు ఒకసారి చేసుకుంటే సరిపడుతుంది, అంటే మనం యూసేజ్ చేసేదాన్ని బట్టి. ఇలా జాగ్రత్తగా ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ప్యాన్ అనేది కూడా ఎక్కువ కాలం మనకి మన్నిక వస్తుంది. అలాగే నాన్ స్టిక్ ప్యాన్లను ఉపయోగించేటప్పుడు కూడా ఎప్పుడూ హైలో పెట్టి ఉపయోగించకూడదు. అలాగే స్టీల్ స్పాచ్యులాను ఉపయోగించకూడదు. స్టీల్ అట్లకాడలు అటువంటి ఉపయోగించకుండా వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ వుడెన్ స్పాచ్యులాని ఉపయోగిస్తున్నప్పుడు మనకు ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. అలాగే వీటిని క్లీన్ చేసుకోవటం కూడా మరీ హార్డ్గా స్టీల్ పీస్ పెట్టి చేయకూడదు. మామూలుగా నైలాన్ పీస్ మనకి ప్యాన్ కొనేటప్పుడే మనకు వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పాటిస్తే మనకి ప్యాన్ అనేది ఎక్కువ కాలం మన్నికి వస్తుంది. ఈ విధంగా చూసారా ఎలా ఊడొస్తుందో. ఇది కోటింగ్ కాదండి, ఆయిల్ పేరుకుంది కదా, ఒక తెట్టులో ఏర్పడింది అదే, దాన్ని ఈ విధంగా జాగ్రత్తగా తీసేసుకోవాలి. అలాగే ఈ ప్యాన్ హ్యాండిల్ ఇక్కడ కూడా చూసారుగా ఎలా అయితే పేరుకుంది. ఇలాగా ఈ సొల్యూషన్ వెనిగర్ మరియు వాటర్ సొల్యూషన్లో కాస్త ఈ స్పాచ్యులాను ఇలా డిప్ చేసుకొని దీన్ని ఈ విధంగా స్క్రాప్ చేయటం వలన అంతా ఊడొస్తుంది. చూసారా ఈ విధంగా ఇలా ప్యాన్ అంతా కాసేపు ఓపిక్గా ఇలా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ కొత్త ప్యాన్లా తయారవుతుంది. చూసారా ఈ వెనిగర్ మరియు నీళ్ళు వేసి జస్ట్ మనం ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా ఎక్కడ మనకు ఈ ఆయిల్ అన్నది పేరుకున్నట్టు అనిపిస్తుందో అక్కడ ఎప్పుడైనా వుడెన్ స్పాచ్యులాతోనే ఈ విధంగా చేయటం వలన నాన్ స్టిక్ కోటింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ప్యాన్ కూడా నీట్గా అవుతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని ఈ నీళ్లను పంపేసుకోవాలి. ఇప్పుడు డిష్ వాషింగ్ లిక్విడ్తో ఒకసారి మనం ఈ దీన్ని తోమేసుకుంటే మనకి ప్యాన్ సిద్ధమైపోయినట్టే.
ఎంత డర్ట్ వచ్చిందో చూడండి. ఇదంతా మనకి ఆయిల్ పేరుకున్నటువంటిదంతా ఈ విధంగా వచ్చేసింది. అలాగే ప్యాన్ కూడా చూడండి, అలాగే హ్యాండిల్స్ దగ్గర కూడా చూసారుగా ఏ విధంగా ఉండింది. జస్ట్ ఇలా డిప్ చేసి ఇది ఇలా లేయర్స్ మాదిరిగా ఊడిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతా పారబోసేసుకొని ఇప్పుడు తోముకోవాలి. ఈ విధంగా చూసారా ఈ ప్యాన్లో ఉండేటటువంటి ఈ ఆయిల్ మరకలంతా ఆల్మోస్ట్ పోయినాయి. ఇలా వెనిగర్ మరియు నీళ్ళతో ఇలా చేసుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువగా స్క్రాప్ చేయకూడదు. ఒక 3 మినిట్స్ సరిపడుతుంది. అలా మనం వాడే దాన్ని బట్టి వారానికి కానీ 2 వారాలకు కానీ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం మరీ ఎక్కువగా జిడ్డుగా అనిపిస్తుందంటే వారానికి లేదా 2 వారాలకు ఒకసారి ఈ విధంగా చేసుకుంటే నాన్ స్టిక్ ప్యాన్ అనేది ఎప్పుడు నీట్గా ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది. ఫ్రెండ్స్, నా ఈ టిప్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.